హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీజాస్ కిచెన్. ఇది రెస్టారెంట్ స్టైల్ గ్రేవీ అన్నమాట ఫ్రెండ్స్. మనము ఈ గ్రేవీ ఒక్కటి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు మనం మసాలా కర్రీస్, వెజ్ కర్రీస్లో, నాన్ వెజ్ కర్రీస్లో హ్యాపీగా యూజ్ చేసేయచ్చు. చాలా చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది, మనకి రెస్టారెంట్ టేస్ట్ వస్తుంది అన్నమాట కర్రీస్కి. చాలా సింపుల్గా ఇదొక్క పేస్ట్ రెడీ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కర్రీస్ చేయడం మనకు చాలా ఈజీ అయిపోతుంది. గ్రేవీ టైప్ మసాలా కర్రీస్ ఇవి ఒకసారి ట్రై చేయండి. 1/2 kg టమాటోస్, 1/2 kg ఆనియన్స్, ఒక 25 grams కాజు, 25 grams వాటర్ మిలన్ సీడ్స్. ఇవి ఆనియన్స్ టమాటోస్ కట్ చేసుకొని మిక్సీ జార్లో మనం పేస్ట్ చేసుకోవాలి. కాజు ఇంకా పుచ్చగింజలు, వాటర్ మిలన్ సీడ్స్ని కొంచెం గోరువెచ్చ వాటర్ యాడ్ చేసుకొని 10 minutes సోక్ చేసుకొని అవి కూడా ఇందులోనే యాడ్ చేసుకొని ఇవన్నీ మంచిగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఒక పెద్ద వెడల్పాటి కడాయి తీసుకోండి. కడాయి తీసుకొని దాంట్లో 4 to 5 tablespoons అంత ఆయిల్ యాడ్ చేయండి. ఇది మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇవి గ్రేవీ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత 1 teaspoon అంత పసుపు యాడ్ చేసుకోండి. ఆయిల్లో యాడ్ చేసుకొని మనం ఇది మెత్తగా పేస్ట్ చేసుకున్నాం కదా, టమాటోస్, ఆనియన్స్, కాజు, వాటర్ మిలన్ సీడ్స్. ఈ పేస్ట్ని ఈ ఆయిల్లో యాడ్ చేసేసి మీడియం టు లో ఫ్లేమ్ వరకు ఇది మనం కుక్ చేస్తూ ఉండాలన్నమాట. సేమ్ మనకు వీడియోలో చూపించినట్టు సేమ్ ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఈ ఒక్క గ్రేవీ ఉంటే మీరు ఎన్నో వెరైటీస్ మీరు కర్రీస్ చేసుకోవచ్చు. ఇది ఫ్రిడ్జ్లో మనకి 1 month to 2 months వరకు మనము స్టోర్ చేసుకోవచ్చు. ఎక్కువ స్టోర్ చేసుకుంటే ఏంటంటే మనకి యాసిడిటీ ప్రాబ్లం అవుతుంది. సో ఇది ఒక 1/2 kg టమాటోస్, 1/2 kg ఆనియన్స్ కాబట్టి ఒక 1 kg అయింది మనకి మొత్తం. ఇది 1 kg అంతా మనకి ఇదంతా కుక్ అయిపోయిన తర్వాత ఒక 1/4 kilo అంతా అవుతుంది, ఒక 250 grams అంతా పేస్ట్ రెడీ అవుతుంది మనకి. ఈ పేస్ట్ ఇట్లా అన్నమాట, వీడియోలో చూపించినట్టు ఆయిల్ అంతా లీవ్ అయిపోయి ఆ పేస్ట్కి ఒక మంచి కలర్ వస్తుంది, రెడ్డిష్ కలర్, డార్క్ యెల్లోయిష్ కలర్ అట్లా వస్తుంది. ఆ కలర్ వచ్చే వరకు దీన్ని మనం కలుపుతూ మీడియం టు లో ఫ్లేమ్ మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. ఎందుకంటే మనము కాజు ఇంకా వాటర్ మిలన్ సీడ్స్ వేసినాం కాబట్టి అడుగంటుతో ఉంటుంది పేస్ట్. సో కంపల్సరీ కలుపుతూ ఉండాలన్నమాట. నేను కొంచెం ఇందులో పసుపు వేసి ఈ గ్రేవీ చేస్తున్నా, మీరు పసుపు వేయకుండా చేయొచ్చు. దీన్ని వైట్ గ్రేవీ అంటారు యాక్చువల్లీ రెస్టారెంట్ స్టైల్లో. ఇది వైట్ గ్రేవీ, వాళ్ళు షెఫ్స్ వైట్ గ్రేవీ అంటారు దీన్ని. సో కంపల్సరీ ఇది ఇంట్లో చేసి పెట్టుకుంటే చాలా ఈజీ అవుతుంది. కంపల్సరీ ట్రై చేయండి, ఒకసారి ట్రై చేసుకోండి. మీరు మళ్ళీ ఈ రెసిపీని మళ్ళీ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటారు. ఆఫీస్కి వెళ్ళే ఉమెన్స్కి, టీచర్స్కి, వర్క్ చేసే వాళ్ళందరు లేడీస్కి చాలా యూజ్ అవుతుంది. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు మంచి ఒక మసాలా కర్రీ చేయచ్చు. వెజ్ కర్రీస్లో, నాన్ వెజ్ కర్రీస్లో అన్నిట్లో యూజ్ చేయొచ్చు. కంపల్సరీ ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు ఆ టెక్స్చర్ అనేది ఈజీగా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, అన్ని కర్రీస్లో మనం యూజ్ చేయొచ్చు అన్నమాట. ఇట్లా కలుపుతూ ఉండాలి, చాలా కలుపుతూ ఉండాలన్నమాట. ఇది ఆల్మోస్ట్ మనకి ఒక 1/2 hour అన్న టైం పడుతుంది. ఇది మనము వీడియో ఎడిట్ చేసి 4 minutes వీడియో చేసినాము, కానీ మనకి ఎగ్జాక్ట్ టైం అయితే 1/2 hour అన్న టైం పడుతుంది. ఇది కలుపుతూ ఉంటే ఇంత టైట్గా ఆ గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది. అప్పుడు మనకి ఇది ఆ షైనీ టెక్స్చర్ అనేది వస్తే అప్పుడు మనకి ఇది గ్రేవీ అయినట్టు అనమాట. ఆయిల్ అంతా సైడ్స్కి లీవ్ అవుతూ ఉంటుంది, మనం ఇంకా దాన్ని కలుపుతూనే ఉండాలి. ఆ షైనీ టెక్స్చర్ వచ్చినప్పుడు అప్పుడు మనకి ఆ గ్రేవీ కరెక్ట్గా అయిందన్నట్టు అర్థం. ఓకేనా, ఇప్పుడు మనకి గ్రేవీ కరెక్ట్గా అయిపోయింది. ఇట్లా ఒక గ్లాస్ జార్లో అది మొత్తం నార్మల్ కూల్ అయిపోయిన తర్వాత, ఇట్లా జార్లో మొత్తం ఆ గ్రేవీ అంతా తీసుకొని ఎయిర్ టైట్ మంచిగా టైట్గా మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఎగ్జాక్ట్గా మీకు 2 to 3 months వరకు అయితే అస్సలు పాడవద్దు ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎండింగ్లో లింక్స్ ఉంటాయి ఫ్రెండ్స్, తప్పకుండా వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.